Ready? Media Mitrulaku. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా రేపు జరగబోయే కేబినెట్ రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి, దాని కంపోజిషన్ గురించి మీతో షేర్ చేసుకుందామని పిలిచాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు నుంచి బీసీ ఎస్సీ మైనారిటీ ఎస్టీలకు సంబంధించినంతవరకు పెద్దపీట వేస్తూ విధానాల పరంగా కానీ, అలాగే మన రాజ్యాంగం ప్రకారము ఆ వర్గాలకు తరతరాలుగా పేదరికంలో ఉన్నందువల్ల పాజిటివ్ డిస్క్రిమినేషన్తో రిజర్వేషన్లు పెట్టి, ఎలా అయితే మిగిలిన వారితో అగ్రవర్ణాలతో సమానంగా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది ఒక రాజ్యాంగ లక్ష్యంగా ఉందో, దాన్ని మనసా వాచా పాటించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానం పార్టీ పెట్టిన రోజు మొదలుపెట్టిన ప్రస్థానంలో ఇది ఒక భాగం అయిందనే విషయం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2014 తర్వాత 2019కి ముందు మా బీసీ డిక్లరేషన్ జరిగినప్పటి నుంచి, దానికి ముందు ఆ డిక్లరేషన్ బ్లూ ప్రింట్ తయారు కావడానికి రాష్ట్రం మొత్తం మీద అన్ని బీసీ కులాలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఒక అధ్యయన బృందం, అధ్యక్ష అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ అధ్యక్షుడిగా నియమించిన అధ్యయన బృందం తీసుకొచ్చిన అంశాలన్నింటినీ పరిశీలించి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో సుదీర్ఘ పాదయాత్రలో ఆయన కూలంకషంగా అధ్యయనం చేసిన విషయాలను జోడించి ఒక పెద్ద స్టేట్మెంట్, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, అవి బ్యాక్బోన్ క్లాసెస్ సమాజానికి, దానికి తగినట్టుగా అన్నిట్లో ప్రాధాన్యం ప్రాతినిధ్యం ఇచ్చే ప్రయత్నం గతంలో జరగలేదు, మాటల వరకే ఉన్నదాన్ని పూర్తి స్థాయిలో నిబద్ధతతో చేస్తామని ఏదైతే చెప్పారో అది 2019 ఎన్నికల తర్వాత అన్నిట్లో చూపుతూ వచ్చిన విషయం ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి మననం చేసుకోవాల్సింది. 2019లో కేబినెట్ 151 మందితో వచ్చిన తర్వాత సాధారణంగా 175 మందిలో అంతకుముందు టీడీపీకి వచ్చిన 105 మందో 110 మందో వస్తే రిప్రజెంటేషన్ అనేది ఒక రకంగా ఉంటే, 150 మందితో భారీ మెజారిటీతో, అత్యధిక మెజారిటీతో గెలిచిన తర్వాత సహజంగానే రాజకీయంగా అంతకుముందు ప్రభావితం చేయగలిగిన సెక్షన్స్ అగ్రవర్ణాల్లో ఉన్నప్పటికీ వాటికి ఒక వాళ్ళను కన్విన్స్ చేసి, కాదా ఇది కరెక్ట్ జరగాల్సిన పద్ధతి, మన పార్టీ లైన్ ఇట్లుండాలని కన్విన్స్ చేసి తొలి కేబినెట్లోనే ఒక యువ ముఖ్యమంత్రిగా ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒకసారి దాన్ని కూడా తలుచుకోవాల్సింది. అప్పటికే అది పెద్ద సాహసం. 19 తొలి కేబినెట్ అంటే నిన్నటి వరకు ఉన్న కేబినెట్లో అప్పుడు తాను చేసింది, ఆయన చేసింది 14 మంది బీసీ, 25 మందిలో 14 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మొత్తం ఇస్తే 11 మంది ఓసీలకు ఆ రోజు కేబినెట్లో స్థానాలు కల్పించారు 25 మందిలో. అది పెద్ద రికార్డ్ అని ఎందుకు అంటున్నా అంటే గతంలో అంతకుముందు ఎప్పుడు జరగలేదు, అదే ఒక విప్లవాత్మకమైన చర్య. అది అంతకుముందు జరగనిది, అంతకుముందు అప్పుడే ముగించిన చంద్రబాబు గవర్నమెంట్తో పోలిస్తే, ఆయన కేబినెట్తో పోలిస్తే ఓ పెద్ద ముందడు. బీసీలంతా మాతో ఉన్నారని అంతకుముందు టీడీపీ రామారావు గారు స్టార్ట్ చేసిన టీడీపీని ఈయన కబళించాక, కబ్జా చేశాక చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన నినాదం అంతా డొల్ల
అనేది అన్నిట్లో కనపడింది, క్యాబినెట్లో కూడా కనపడింది. అట్టడుగు వర్గాలకు ఆయన ఇచ్చిన ప్రాతినిధ్యం ఎంత అని. అలాంటి దాన్ని ఫస్ట్ టైం మార్చి జగన్మోహన్ రెడ్డి గారు 14 మందికి అక్కడ 11 మందికి ఓసీలకు ఇచ్చి ఆ రోజు ఒక రికార్డు స్థాపించారు. అది ఈరోజు ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే 25 మందిలో చూస్తే అదే ఒక్కసారి బీసీలకు మైనారిటీతో కలిపి 11, ఎస్సీలకు 5, ఎస్టీకి 1, 17, ఓసీలకు 8 మందిని తీసుకొని 25 మందితో రేపు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అంతకుముందు 8 నుంచి ఇది 11కు పెంచారు. ఏ ఉద్దేశంతో పెంచారో, అంతకుముందు 56% ఉండేది, ఈరోజు ఎగ్జాక్ట్ చెప్పాలంటే 60, దాదాపు 70%, 68% అంటే దాదాపు 70%. ఒక్కసారి దీన్ని ఈ ఫిగర్ను చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే, ఆయన కూడా బీసీలకు నేను ఆత్మబంధువునని చెప్తారు, బీసీలకు ఆదరణ కింద ఐరన్ బాక్స్లో పనిచేయని కుట్టు మిషన్లో ఇట్లాంటివి ఇచ్చి నడపాలని చూశారు, తాపీ మేస్త్రీలకు సంబంధించిన ఇవి ఇచ్చి పనిముట్లు ఇచ్చి. కానీ ఎల్లకాలం ఒక కొద్ది రోజులు నమ్మారు, కొద్ది రోజులు భ్రమలో పెట్టారు. ఆ తర్వాత ఆయన అసలు రూపం గమనించాక బీసీలందరూ కొంచెం దూరం జరగడం మొదలుపెట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా ఆదరణ చూపుతున్నారంటే దానికి కారణం సిన్సియారిటీతో, సిన్సియర్గా, నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్లూజివ్నెస్ తీసుకురావడం. ఇట్స్ నాట్ ఏదో వాళ్లకు తాయిలాలు ఇవ్వడం కాదు, పాలనలో రాజ్యాధికారంలో కూడా మీ వంతు పాత్ర మీరు పోషించాల్సి ఉంది, అందుకు మీరు కూడా దీంతో టీంలో జాయిన్ అండి అని తీసుకోవడం అనేది చేయడం వల్ల దీనికి ఒక కొత్త రూపం, కొత్త సాధికారత, కొత్త సామాజిక న్యాయం దేశంలో ఎక్కడా లేని రకంగా ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఈ రాష్ట్ర చరిత్రలో అయితే తొలిసారి ఇక్కడ కనపడుతుంది. అందుకని సగర్వంగా దాన్ని ప్రకటించుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఇంత గొప్పగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, చంద్రబాబు చూస్తే 2014లో ఆయన ఆఖరిని దిగిపోయేటప్పటికున్న క్యాబినెట్ చూస్తేనే 25 మందిలో 15 మంది, 25 మందిలో మొత్తం మీద 13, 12 అంటే 48% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉంటే 52% ఓసీలు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు 68-32 ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చూస్తే ఆ రోజు ఆయన 10+2 అంటే 12 అంటే, దాంతో పోలిస్తే ఈరోజు 17 అంటే 50% ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో. క్యాబినెట్ అనేది అత్యంత పరిమిత సంఖ్యలో ఉండేది, ఏదో 100లో ఉంటే ఓ 10-20 ఎక్కువ ఇవ్వచ్చు అనుకోవచ్చు, పరిమిత సంఖ్యలో ఉన్న దాంట్లో అలొకేట్ చేయగలిగారు చేశారు అంటే తాను ఇచ్చిన మాట అదేదో కేవలం రాజకీయ నినాదమో ఓట్ల కోసమో కాదు, సిన్సియారిటీతో చేస్తున్నారు అనేది దీంట్లో ఆచరణలో ఈరోజు రుజువు చేశారని మేము సగర్వంగా అందుకు చెప్తున్నాం. ఆ రోజు ఆయన ఇంకా ఆశ్చర్యంగా పాతవి లెక్కలు తీస్తే 2014లో ఈయన మొదలుపెట్టింది 19 మందితో మొదలుపెట్టాడు క్యాబినెట్, 19 మందితో 2 ఏళ్ళు నడిపాడు, 2-3 ఏళ్ళు. అందులో ఓసీ 11, బీసీ ఎస్సీ కలిపి 8, ఇది లెక్క. రాష్ట్రంలో ప్రజలందరూ ఎన్నుకున్నారు, వీలైనంతవరకు అవకాశం ఉన్నంతవరకు అందరికీ క్యాబినెట్లోకి తీసుకొని ఆయనకు కొడుకును తీసుకోవాలనుకున్నప్పుడు 2017లో తప్ప పూర్తి నింపాలనేది ఆలోచన రాలే. 2017లో తన కొడుకు లోకేష్ను ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకోవడానికి, ఐ థింక్ అప్పటికి ఎమ్మెల్సీ కూడా అయినట్లేదు, తీసుకోవడం కోసం తొలిసారి ఆయన ఒక 19 మందిలో 5 మందిని తీసి 11 మంది కొత్త వాళ్ళని తీసుకొని మొత్తం 25 మందిని చేశాడు. ఆ రోజు ఎంతమంది ఉన్నారయ్యా అంటే, అందులో ఇద్దరు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, 15 మంది ఓసీలు ఉంటే 10 మంది మాత్రమే బీసీ ఎస్సీలు ఉన్నారు. ఎస్టీ లేరు, ఫస్ట్ నుంచి లేరు. తొలి నుంచి 2018 నవంబర్ వరకు 14లో మొదలు పెడితే మీడియా మిత్రులకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది, మీరు కూడా ఇది అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. 14 నుంచి 18 వరకు ఎస్టీకి ప్రాతినిధ్యం లేదు, మైనారిటీకి ప్రాతినిధ్యం ఇవ్వలేను, ఈ రెండింటికి పెట్టాల. 2018 నవంబర్లో బీజేపీ వాళ్ళు రిజైన్, ఇద్దరు రిజైన్ చేసినప్పుడు
ఆ రెండు ఒకరు ఎస్టీతో ఒకటి మైనారిటీతో అప్పుడు నింపాడు ఆయన. ఇది చంద్రబాబు గారికిన్న నిబద్ధత. అంటే ఆయన రాజకీయం అనేది ప్రజలకు సంబంధం లేనిది, ముఖ్యంగా అణగారిన వర్గాలు ఎవరికైతే సాధికారత తీసుకురావాలనే దాంట్లో ఏమాత్రం మనకు ఆలోచన లేదు, అవసరం ఉంది అని కూడా ఆయన ఎప్పుడూ ఫీల్ అయినట్లేదు. కనీసం నటించాలనేది కూడా ఎప్పుడు చేసినట్లేదు. అంత బరితెగించి అడ్డగోలుగా ఆయన ఆ రోజు క్యాబినెట్ ఫార్మేషన్ చేశాడు. మిగిలిన వాటి జోలికి నేను పోవట్లా, ఇంకా చాలా వాటికి ఆయన నింపలేదు, నింపినవన్నీ ఇది కొట్టొచ్చినట్టు కనపడే క్యాబినెట్ అనేది కళ్ళ ముందు కనపడే దాంట్లో సాధికారత దిశగా, రాజకీయ సాధికారత దిశగా కూడా అడుగులు వేయాల్సిన నేపథ్యంలో, సామాజిక న్యాయం అనే దాంట్లో దీనికి పెద్దపీట వేయాల్సిన ఈ వర్గాలకు నేపథ్యంలో ఇది ఆయన చేసిన న్యాయం. వేరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే చేసిండేది, నేను ఇంతకుముందు అన్నట్టు 56% బీసీలకు ఆ వర్గాలన్నిటికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తే, అగ్రవర్ణాలకు తొలి దశలో 44%, ఇప్పుడు వచ్చేసరికి 68-32% పెంచారు శాతం. ఇది మా మొత్తం పాలసీని మీరు చూస్తే ఈరోజు కాదు, ఫస్ట్ నుంచి కూడా తొలి ఎన్నికలైనప్పటి నుంచి అన్నిట్లో ఒక చట్టమే 50% నామినేటెడ్ పోస్టులో కానీ, ఇంక్లూడింగ్ టెంపుల్ వీటిలో ట్రస్ట్లో కానీ, అలాగే ఏఎంసీల్లో కానీ 50% రిజర్వేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తూ బహుశా దేశ చరిత్రలో తొలిసారి చట్టం చేసి మరీ కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కూడా మేము సగర్వంగా తెలుస్తూ ఆ కంటిన్యూయేషనే మీరు గమనిస్తే తర్వాత మున్సిపల్ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ ఈ వర్గాలకు, అందులోనూ మహిళలకు మళ్ళీ ప్రాధాన్యం ఇస్తూ ఏ రకంగా సామాజిక న్యాయాన్ని ఉచ్చదశలేకి తీసుకెళ్ళి సమీప భవిష్యత్తులో కాదు, గతంలో కాదు, ఎవరూ ఆలోచించను మహానుభావులు చాలామంది ఆలోచన చేశారు, అమలు చేసే ప్రయత్నం గతంలో చేశారు, కానీ సాహసం చేయలే, నిబద్ధతతో సీరియస్గా కంటిన్యూస్ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అది చేయగలిగారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి, ముఖ్యంగా ఆయా వర్గాల ప్రజలందరూ గుర్తించాలి, మేధావులు గుర్తించాలనేది మా విజ్ఞప్తి. ఇది ఒకటి కాగా, ఈరోజు జరిగిన దీంట్లో మహిళలు కూడా గతంలో 3 ఉంటే ఈరోజు 4 అయ్యారు. ఇంతవరకు ఉన్న క్యాబినెట్లో 3, ఈరోజు 4 అయ్యారు. ఇంతకుముందు ఉన్న క్యాబినెట్లో తొలి దశలో ఫస్ట్ టైం డిప్యూటీ సీఎంను 5 పెడితే అందులో 4 ఈ వర్గాల నుంచే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ. 4 ఉప ముఖ్యమంత్రులను, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను పెట్టాం. అది మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇది కూడా ఒక కొత్త విధానం, కొత్త ట్రెండ్ ఇది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసి, అంటే ఎక్కడైనా పూర్తిగా ఆత్మస్థైర్యంతో ఎస్ మాకు సమానమైన ఇచ్చారు, సంఖ్యాపరంగా కానీ పొజిషన్ స్థాయి రీత్యా కానీ మేము కూడా విధాన నిర్ణయాల్లో మేము కూడా పూర్తిగా పాలు పంచుకోవచ్చడానికి అవకాశం కల్పించే రకంగా అనే విశ్వాసంతో పూర్తి నడిచే దిశగా ఆయన అందరికీ అవకాశాలు కల్పించింది కూడా ఇప్పుడు మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇదిలో రాజకీయాలులో ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది? అధికారానికి ఇంతకుముందు దూరంగా మిగిలినవన్నీ వచ్చిన రిజర్వేషన్ల వల్ల పాలనాపరమైన చట్టసభల్లో వచ్చినప్పటికి కూడా ఆఖరకు నిర్ణాయకమైన ఎగ్జిక్యూటివ్ మెయిన్ దీంట్లో క్యాబినెట్లో వీటికి వచ్చేసరికి కూడా అంతగా రిప్రజెంటేషన్ ప్రాతినిధ్యం లేదని నిరాశ చాలా కాలం నుంచి ఈ వర్గాల్లో ఉండడం అనేది గమనించినందువల్ల దాన్ని కూడా పోగొట్టి, నిర్లక్ష్యానికి గురవుతున్నామని దాన్ని పోగొట్టి నేను ఇంతకుముందు అన్నట్టు ఒక రకమైన ఆత్మవిశ్వాసం తీసుకురావాల్సిన అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వర్గాల్లో కూడా క్రియేట్ చేయగలిగారు కాబట్టి, పార్టీ నాయకుల్లో, మిగిలిన నాయకుల్లో అందరిలో కావాలి కాబట్టి ఇంత సాఫీగా ఈ ఎక్సర్సైజ్ నడుస్తుంది. తొలి ఎక్సర్సైజ్ అయినా తర్వాతదైనా అనేది నేను భావిస్తున్నాను. ఇది ఎవరో ఏదో 4 కోసమో ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా చేసిందో అయితే ఇంత ఎక్సర్సైజ్ ఇంతకాలం జరిగేది కాదు, ఇన్నిట్లో ఇది రిఫ్లెక్ట్ అయ్యేది కాదు, ప్రతిఫలించేది కాదు. ఇది ఒక విధానం, ఇది మొత్తంగానే వైఎస్ఆర్సీపీ ఆలోచనల్లోనే ఇది పార్టీ.
అందుకే అది కూడా ఈరోజు ప్రతిఫలించింది. ఇది మిగిలిన నాయకులు, మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన పార్టీ నాయకులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా దీనికి సహకరిస్తూ వచ్చారు. దీన్ని ఈ దృష్టితో చూస్తున్నారు కాబట్టే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ మా ప్రత్యర్థులు ముఖ్యంగా దివాలా తీసిన టీడీపీ వాళ్ళు ఇంకొకరు కదా అనుకుంటున్నట్టు, అంటే ఎక్కడ చిన్నపాటి డిస్టర్బెన్స్ వస్తుందా, ఏదో ఒక రకంగా ఇది ఉంటుందా, అసంతృప్తి అనేది వస్తే దాన్ని ఏ రకంగా వాడుకోవాలి, ఏ రకంగా చేసి దాంతో తద్వారా ఇక్కడ ఏదో జరిగిపోతుందని ఇంప్రెషన్ ఇవ్వాలని ప్రయత్నం చేసే శక్తులు ఏవి ఉన్నాయో వాళ్ళు ఎంత ఆశ పెట్టుకున్నా ఆ పప్పులు ఉడకవు అనేది మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 ఏళ్ల ప్రస్థానంలో మీరు మొత్తంగా గమనిస్తే ఫస్ట్ నుంచి ఇదే విధానాలు అమలవుతున్నాయి. ఎక్కడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా పదవి ముఖ్యంగా చూస్తే ఎస్ పదవి అనేది ఒక అధికార దండం, దాన్ని పెట్టుకుని మేమేమో చేసుకోవచ్చు అనే ఆలోచన ఎవరికైనా ఉంటే అది కరెక్ట్ పద్ధతి కాదు అనే ఆలోచన వాళ్ళకి ఎక్కించడంలో కానీ కన్విన్స్ చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి ఉన్నారు. ప్లస్ ఆయనే హిమ్సెల్ఫ్ ఆయన ఇప్పుడు పదవి అధికారం అనేది అది ఒక లగ్జరీ ఎంజాయ్ చేయగలిగే చేసేది కాదని ఆయన ఎప్పుడు అనుకోలే. అధికారం అనేది ఒక సాధనం మాత్రమే, అల్టిమేట్గా ప్రజలకు సేవ చేసి చరిత్రలో నిలిచిపోవాలనుకున్నాడు. కాబట్టి నిజంగా అధికారం అంటే కుర్చీలోకి కూర్చోవడమే అనుకుంటే ఆ రోజు ఆ మైటీ కాంగ్రెస్ను ఎదిరించి బయటకు వచ్చి స్ట్రగుల్స్ చేసి నిలబడాల్సిన అవసరం లేదు. ఏదో ఒకరోజు వాళ్ళన్నట్టే వాళ్ళ మాటల తర్వాత చెప్పినట్టు చీఫ్ మినిస్టర్ అయ్యారు ఆయన చరిత్రలో ఇంకో రకంగా అట్లా నిలిచిపోయాడు లేదా కంటిన్యూ అయ్యారు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఒక టార్గెట్ ఈజ్ డిఫరెంట్. ఏంటి, సమాజంలో ఉండే అసమానతలు తొలగించే దిశగా, సమాజంలో ఉండే రకరకాల వీటినన్నింటినీ తప్పించి సామాజిక సమతుల్యత తీసుకురావడానికి, సమన్యాయం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఒక పక్క ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగాతో పాటు రాజకీయంగా కూడా అందరినీ పైకి తీసుకురావాలి అనేది ఆయన ఉద్దేశం. ఆ రోజు నుంచి ఉన్నందువల్లే తాను తొలి నుంచి ఇలాంటి విధానాలు అమలు చేసుకుంటూ వచ్చారనేది గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు జరిగిన దీనికి సంబంధించి రెండవ విషయం, నేను గతంలో ముందు అన్నట్టే 151 మంది సభ్యులు, 25 కేబినెట్ బెర్తులు, 25 మాత్రమే ఉన్నందువల్ల ఖచ్చితంగా అందరికీ అవకాశం అయితే రాదు. కొంతమంది పార్టీ పరంగా, కొంతమంది కేబినెట్ పరంగా, అల్టిమేట్గా పార్టీకి అలాగే పార్టీ ద్వారా రాష్ట్రానికి సమాజానికి సేవ చేసే ప్రయత్నం చేయడం అనేది, ఈ రెండు కూడా సమానమైనవి. అండ్ కేబినెట్ పదవి కానీ ఏ పదవి అయినా అది బాధ్యతే తప్ప అది ఒక హక్కు, అధికారం కాదనేది ఆయన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోగలిగితేనే ఈ సంప్రదాయ పద్ధతిలో అసంతృప్తులని ఎవరైతే అంటున్నారో బయట నుంచి వాటిని పక్కకు తోయడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇది మామూలు, ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఏదో పదవిలో వస్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, ఆ పదవి రాకపోతే వాళ్ళకి ఇంపార్టెన్స్ లేనట్టు అనేది జగన్మోహన్ రెడ్డి గారి విధానం కాదు, ఈ పార్టీ విధానం కాదు. ఆయన తొలి నుంచి దీన్ని పార్టీ బాధ్యతను రెండింటినీ సమానంగా చూస్తున్నారు. ఇప్పుడైతే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, వచ్చే ఎన్నికలు 2 ఏళ్లలో ఉన్నాయి కాబట్టి కీలకమైన బాధ్యతలు నిర్వహించగల నాయకులను, జిల్లా అధ్యక్షులుగా కొద్దిమందిని, రీజనల్ కోఆర్డినేటర్లుగా కొద్దిమందిని వాళ్ళ సర్వీసెస్ వాడుకొని పార్టీని, పేద ప్రజలు ఇంతగా ఆదరించిన ఈ పార్టీని మరోసారి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో విజయప్రదాన నడిపించడం కోసం వాళ్ళ ఆ బాధ్యతలు వాళ్ళ భుజస్కంధాల మీద పెట్టాలని అనుకున్నందువల్లనే ఈ రకరకాల బాధ్యతలు డివైడ్ చేసినందువల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇందులో ఎవరో కంతలో ఉన్నవాళ్ళు చాలా కీలకమైన ముఖ్యమైన నాయకులని, అలాగే తప్పుకున్న వాళ్ళు అంత ఇంపార్టెంట్ కాదని, లేదా ఇంకా అవకాశం రాని వాళ్ళు ఎందుకు ఇది కాదని ఎవరన్నా అనుకుంటే
అది పొరపాటు అవుతుంది. ఆయన చూసింది మూడే, తాను సెలెక్ట్ చేసింది ఇది. ఏదో కాంగ్రెస్లోనో ఇంకో దాంట్లోనో అయితే లేయర్ లేయర్లు రికమెండేషన్లతో వచ్చి ఎవరో ఒక నాయకుడు టికెట్ వస్తుంది, ఇంకో నాయకుడు బెర్త్ వస్తుంది అనుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చి గెలిపించుకుంది ఆయన. అలాగే ప్రతి ఎమ్మెల్యే అంటే ఆయనకు అభిమానం ఉంది, వాత్సల్యం ఉంది. ప్రత్యేకంగా కొంతమంది మీద ఒక రకమైన అభిప్రాయం, ఇంకొంతమంది ఇంకో రకమైన అభిప్రాయం అనేవి లేవు. వాళ్ళ వాళ్ళ ఎఫిషియన్సీని అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది పెట్టి కొంతమందిని ఎట్లా కొంతమందిని ఎట్లా వాడుకోగలం అనే ఆలోచనతో చేశారు. రాగద్వేషాలకు అతీతంగా ఎక్సర్సైజ్ చేశారు. ఒకటి, నేను ఇంతకుముందు అన్నట్టు మెయిన్ ప్రాధాన్యం ఈ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత పెంచడం. రెండవది, ప్రాంతాల వారి కూడా సమతుల్యత పాటించడం. ఆయా కులాలకు సంబంధించి కూడా నాయకులు ముందు నుంచి ఉండేవాళ్ళు వీలైనంత వరకు వాళ్ళను వాళ్ళకు అవకాశం కల్పించాలని, ముందు నుంచి ఉన్న నాయకులకు అవకాశం కల్పించే ప్రయత్నం చేయడం. అయితే ఆ ప్రయత్నం చేయడంలో ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఒకరుంటే ఆ సామాజిక వర్గానికి ఇంకొకరికి పక్కనే ఎక్కడన్నా ఇచ్చితే కుదరకంగా ఎవరికైనా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిండొచ్చు. కానీ ఇది ఎవరినో నిర్లక్ష్యం చేయడం కూడా కాదు అనే విషయం అందరికీ చెప్తున్నాం. ఇందులో ఎవరైనా దీని నుంచి వేరే రీడ్ చేయాలని ప్రయత్నం చేస్తే నేను ఇంతకుముందు అన్నట్టు సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ప్రత్యర్థులు కానీ వాళ్ళే ఫూల్స్ అవుతారని చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇది ఒక మహాయజ్ఞంలాగా జరుగుతోంది. దీంట్లో కలిసికట్టుగానే మొత్తం పార్టీ అంతా ముందుకుంది. ఈరోజు ఎక్కడ చూసినా రాష్ట్రం అంతటా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇంత ఫస్ట్ టైం వెనుకబడిన వర్గాలకు స్థానం కల్పించడం అనేది, దాన్ని అందరూ కూడా గుర్తించారు, సంతోషంగా దీన్ని అందరూ స్వీకరించారు. దీంతోపాటు ఎవరికైతే ఈ ప్రాధాన్యాలు ఫిక్స్ చేసుకునేందువల్ల అవకాశం లేని వాళ్లకు డిప్యూటీ స్పీకర్గా వీరభద్రస్వామి గారిని తీసుకోవడం ద్వారా ఇక్కడ మిస్ అయింది అక్కడ కల్పించాలని నిర్ణయం చేశారు. అలాగే చీఫ్ విప్గా క్షత్రియ దీనికి చెందిన ప్రసాదరాజు గారిని తీసుకోవడం ద్వారా ఇక్కడ మిస్ అయినది అక్కడ కల్పించాలని, బ్యాలెన్స్ చేయాలని. ప్లానింగ్ బోర్డుకు సంబంధించి బ్రాహ్మణాల దీనికి సంబంధించి విష్ణు గారిని తీసుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గానికి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని. అలాగే కొత్తగా డెవలప్మెంట్ బోర్డు, అంటే ఎంతో కాలం నుంచి వికేంద్రీకరణ తర్వాత ఈ చిన్న జిల్లాలన్నీ ఏర్పడినాక స్టేట్ డెవలప్మెంట్ బోర్డు పెట్టాలనే ప్రతిపాదన చాలా రోజుల నుంచి ఉంది. ఆ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు పెట్టడం ద్వారా దాని చైర్మన్గా కొడాలి నాన్నగారిని తీసుకుని ఆ సామాజిక వర్గానికి కూడా అక్కడ బ్యాలెన్స్ చేయడం కోసం ఆ ప్రయత్నం కూడా చేశారు. ఓవరాల్గా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి తన ఆలోచన విధానాన్ని, తన ఆలోచనలను, తన విధానాలను అమలుకు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, ప్రభుత్వం సంబంధించిన వివిధ విభాగాల ద్వారా తన పార్టీ నుంచి సీనియర్ నాయకులను లేదా ఆ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళను తీసుకొని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయడంలో పూర్తిగా సఫలీకృతమైనారు. బీసీలకు, వెనుకబడిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఇది కూడా బ్యాలెన్స్ చేయగలిగారని మేము సగర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం. ఇక్కడ ఇందులో కొన్ని మీ ఊహలు కొన్ని ఉన్నాయమ్మా, నిరసనలు వ్యక్తమవుతున్నారు, నిరసన వాళ్ళు అసంతృప్తితో ఉన్నారని మీరు ఊహించి రాస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఈ గతం నుంచి వస్తున్నది ఆ పొజిషన్ అంటే అది చాలా, అది వస్తేనే అది ఒక ప్రైజ్ ఇది అని అనుకున్నందువల్ల మనకు సన్నిహితంగా ఉండాలి, అరే మీకు రాలేదన్నప్పుడు ఎవరికైనా బాధ కలిగితే కలగచ్చు. కానీ ఇది మొత్తం పార్టీ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి ఎవరు దాన్ని ఒక పెద్ద సీరియస్ ఇష్యూగా అంటే ఏదో ఇది చేయాలనే ఉద్దేశంలో అయితే ఎవరు లేరు. ఎందుకంటే ఈరోజు ముందు నుంచి తెలుసు, మీరు అనుకున్నట్టయితే ఈరోజు కాదు ఫస్ట్ క్యాబినెట్ కూడా అట్లే ఉండాలి. సహజంగానే ఎవరు నాకు వస్తుంది అని అనుకుంటే ఆ పదవి అనేది చాలా పెద్దది, అది వస్తేనే ఇదిగా ఉంటుంది అనుకుంటే మన పక్కన వాళ్ళు కొంచెం కామెంట్స్ చేస్తుంటే వాళ్ళు కొంచెం ఫీల్ అయితే అయ్యిండొచ్చు.
బట్ దట్ ఈజ్ నాట్ ఒక పొలిటికల్గా ఏదో వాళ్ళు పూర్తి అసంతృప్తికి గురైనారనో ఇదనడానికి ఏమీ అలాంటి అవకాశం లేదు, ఎక్కడా లేదు. మీ ఊహాగానాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి, దాని గురించి నేను ఇంతసేపు నేను చెప్తున్నది. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పార్టీ ప్రభుత్వం రెండు రెండు కళ్ళు, రెండు ప్రధాన సమానమైనవి. అది కూడా బాధ్యతే, ఇది బాధ్యతే. దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. తన దృష్టిలో ఈ బాధ్యత అప్పచెప్పలేని వాళ్ళకు ఆ బాధ్యత అప్పచెప్పి వాళ్ళ సేవలు తీసుకోవాలి పార్టీకి, ప్రజలకు కూడా అని ఆయన ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎవరి ఇంపార్టెన్స్ తగ్గదు, ఎవరు వీటి గురించి ఏమి ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదనేది మేము చెప్పదలుచుకున్నాం. అదేం లేదు, ఓవరాల్గా చూస్తే బీసీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాంట్లో ఆ దీంట్లో కొంతమంది సఫర్ అయినది కనపడుతుంది కళ్ళ ముందు. అక్క ఎక్కడైతే ఇబ్బంది పడినారో వాళ్ళకు ఇంకో రకంగా అకామిడేట్ చేసే ప్రయత్నం జరిగింది. ఉన్న 25లో ఎట్లా చేయాలి, దాన్ని 25-30 చేయడం అయితే కుదరదు. 25లో మా ప్రియారిటీ చెప్పదలుచుకున్నది ఇన్నర్ల నిర్లక్ష్యానికి గురైన వీళ్ళకి కొంత పెంచుదామనుకున్నాం. ఆ పెంచాలనుకున్నప్పుడు ఎక్కడో 2-3కి కొంచెం ఇబ్బంది వస్తుంది. వాడు ఆ సెక్షన్స్కు ఇంకో దగ్గర వేరే రకంగా న్యాయం చేసి ఇచ్చేయాలని ప్రయత్నం జరిగింది. ఈ మొత్తంగానే చూడాలి తప్ప ఇది ఒక్కదాన్ని చూస్తే ఖచ్చితంగానే లేదంటే చంద్రబాబు గారిలాగా చేయాలి. ఆయన మరి ఇప్పుడు చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, 19-25 మందికి అవకాశం ఉంటే అవకాశం ఉండి కూడా ఎందుకు ఇవ్వలేదు అర్థం కావట్లేదు. 25 పొజిషన్లో 19తోనే ఎందుకు నడిపాడో కూడా అర్థం కావట్లేదు. అన్ని రోజులు అట్లే పెట్టి తర్వాత చేసినప్పుడు కూడా ఆయన ఓసీలకు ఇచ్చాడు, మేము బీసీలకు ఇచ్చాం. బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మేము కంపోజిషన్లో మేము ఎక్కువ ఇచ్చాం. ఈ తేడా గమనించమని చెప్పదలుచుకున్నాము. ఇది ఖచ్చితంగా చేసిన మిగిలిన సెక్షన్స్లో 1-2 సెక్షన్స్ కొంచెం ఇబ్బందికరమైన వస్తే ఆ యాంగిల్లో చూస్తే వస్తే ఇంకో రకంగా న్యాయం చేయాలని ప్రయత్నం చేశాం. దాన్ని అలాగే మీరు చూడాలి తప్ప దాంట్లో నుంచి ఇది ఇలాగైతే నంబర్ ఎక్కువ ఉంటే మీరు అన్నట్టు వాళ్ళకు అకామిడేట్ చేయడానికి ట్రై చేసేది. ఓవరాల్గా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉందా లేదా, ఓవరాల్గా బీసీలకు ఇంపార్టెన్స్ ఇచ్చామా లేదా, ఆ ఇచ్చామనే స్టేట్మెంట్ బలంగా ఉంటుంది అన్నాము, అది బలంగా ఉంది. అవి ఊహాగానం, ముందు చేసింది ఊహాగానము, ఇది రియాలిటీ. తర్వాతది మీరు చేశారుగా, మీరు వరుస పెట్టేసి పేర్లు 150 పేర్లు 120 పేర్లు వేసారు అందరూ వాళ్ళలో. ఎక్కడ ఎవరు చేయట్లేదు, ఎక్కడైనా ఉంటే మన నాయకులు సహజంగా నాయకులు వెంబడి ఉండే అనుచరులకు ఇదే మా నాయకుడికి రాలేదనే ఆవేశం ఆవేదన ఉంటుంది. నాయకులు చెప్తున్నారు, వాళ్ళకు సర్ది చెప్తున్నారు, కాదులే ఇది పార్టీ నిర్ణయం, సీఎం గారి నిర్ణయం, ఆయన అన్నీ ఆలోచించే చేస్తారు, మనకు ఇంకొక అవకాశం వస్తుంది. వాళ్ళకి ఎవరికైనా అనుమాన అపోహ ఉంటే రేపు ఇదంతా అయిపోయాక సీఎం గారిని కలుస్తారు, లేకుంటే మమ్మల్ని ఎవరైనా కలిస్తే ఆ కన్సర్న్డ్ ఇన్ఛార్జీలను రీజనల్ కోఆర్డినేటర్లు కలిస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే. మీరు గమనించాల్సింది చరిత్రలో ఇది గొప్పతనం కాదు కానీ కాన్ఫిడెన్స్ లేక తీసుకోవడము, ముఖ్యమంత్రి మీద మొత్తం మంత్రులకు అందరికీ ఎంత విశ్వాసం ఉంది, ఉన్న మంత్రులకు కానీ మిగిలిన నాయకులు కానీ అనేది మీరు చరిత్ర మొత్తం మీద చూస్తే ఒక రామారావు ఎన్టీ రామారావు గారు అప్పుడే మొత్తం క్యాబినెట్ చెప్పగానే అందరు రిజిగ్నేషన్స్ అప్పుడు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయించగలిగారు, అది గొప్పతనం కాదు. ఆయన మీద మిగిలిన ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఉన్న కానీ విశ్వాసం, ఆ విశ్వాసం ఎందువల్ల వచ్చిందంటే ఈయన అందరినీ కాన్ఫిడెన్స్ లేక తీసుకోవడం వల్ల. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ కాన్ఫిడెన్స్ లేక తీసుకుంటారు కాబట్టి. ఈరోజు సడన్గా డెవలప్మెంట్ ఏం కాదు, ముందు నుంచి చెప్తూ వచ్చారు కాబట్టి. ముందు ఏదైతే నిర్లక్ష్యానికి గురైన ఈ సెక్షన్స్ కూడా మనం కలుపుకోవాలా, ప్రాతినిధ్యం పెరిగినప్పుడు కొంతమంది ఇబ్బంది పడతారని చెప్తూ వచ్చారు కాబట్టి బ్రాడ్గా అందరూ విస్తృతంగా దాన్ని అర్థం చేసుకున్నారు, దాని రిజల్ట్స్ కూడా కనపడుతున్నాయి. అందులో అలాంటిది ఇదేం లేదు, టెంపరీ చిన్న చిన్న ఎక్కడ వచ్చినా ఇది రిజాల్వ్ అయిపోతుంది ఇష్యూస్. మండలి వెళ్ళకు మామూలుగా లేదు, అప్పుడు ఎక్సెప్షనల్ దీని కింద ఆ రోజు పెట్టింది, అది పెట్టారా అంతే తప్ప ఇప్పుడు లేదు వచ్చేసి వెళ్ళిపోయింది.